నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్. పసుపు కుంకుమ చెక్కులు ఇవ్వకుండా మహిళా కౌన్సిలర్ అడ్డుకుంటుంది. పారిశ్రామికవేత్త మరియు వైకాపా నేత కొనక శివకుమార్ రెడ్డి సబ్ కలెక్టర్ ఆనందలకు వేర్వేరుగా ఫిర్యాదు చేసిన పొదుపు సంఘాల మహిళలు. కమిషనర్ ఓబులేస్కు న్యాయం జరిగే వరకు పోరాటం. ఎన్జీఓ హోంలో జరిగిన జేఏసీ సమావేశంలో మాట్లాడిన నాయకులు మెరిగ మురళి, అరవ పార్వతయ్య తదితరులు. పేదలు రైతుల అభివృద్ధికి కృషి చేశా. మనుబోలులో జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి కండువలు కప్పి ఆహ్వానించిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో వైభవంగా పూజలు, హోమం. విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. పేద ప్రజలు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు నిత్యం పారాడుతున్నానని, వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. మునుబోలు మండలంలోని లక్ష్మీ నరసింహాపురం గ్రామంలో మంత్రి సోమిరెడ్డి సమక్షంలో ఉప్పలపాటి వర్గీయులు, మరికొన్ని కుటుంబాలు టీడీపీలో చేరాయి. మనుబోలు మండలంలో లక్ష్మీ నరసింహాపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రామసుబ్బనాయుడు, రమేష్ నాయుడు తదితరుల ఆధ్వర్యంలో కొన్ని కుటుంబాలు టీడీపీలో చేరాయి. నాయకులు, కార్యకర్తలు ప్రజలకు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ, గోదావరి, పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు రూపకల్పన చేస్తున్నారని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నీరు సముద్రం పాలు కాకుండా రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. వచ్చే ఎన్నిక తనను గెలిపించాలని ఆయన కోరారు. పార్టీ రామసుబ్బనాయుడు గారి కుటుంబం, వాళ్ళ బంధుమిత్రులు, వాళ్ళ అనుచరులు టోటల్గా ఊర్లో టోటల్గా మొత్తం గ్రామం, వాళ్ళ వర్గం అంతా ఈరోజు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మొత్తం ఊరంతా తెలుగుదేశం రెండు పార్టీలు కొన్ని ఇప్పుడు ఒక పార్టీ కింద మారిపోయి చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు రామసుబ్బనాయుడు గారు 150 కుటుంబాలు ఈరోజు పార్టీలో చేరాయి. ఇంకా వాళ్ళ బంధుమిత్రులు, పక్క గ్రామాలు ఉండేవాళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నారు. అట్లే మొన్న దండు శేఖరెడ్డి గారు మన ఊళ్ళో చేరారు. ఆయన బృందం అంతా రేపు 7వ తేదీ సాయంత్రం జయరామరెడ్డి గారు ఆయన అనుచర వర్గంతో పార్టీలో చేరుతున్నారు. ఆయన తెలుగుదేశంలో పార్టీ అధ్యక్షుడికి చేశాడు, వైసీపీలో కూడా మండల పార్టీ అధ్యక్షుడికి చేశారు. జయరామరెడ్డి గారు కూడా పార్టీలో చేరుతున్నారు. ఇది ఇంకా కొన్ని గ్రామాల్లో ఇంపార్టెంట్ నాయకులు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవి ఈరోజు మనము జిల్లాలో తెలుగుదేశం వచ్చిన తర్వాత ఇటు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రైతులకు సంబంధించిన నీటిపారుదల వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొని వస్తున్నాం. ఎక్కడ ఏది అవసరమైతే సోమశిల కింద, కండలేరు కింద, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ కూడా మమ్మల్ని ఆదరించేదానికి, ఆశీర్వదించేదానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా పార్టీలో, మా పార్టీ తెలుగుదేశంలో ఎట్టుండారో అందరం, మేమందరం ఒకటిగా పనిచేసేదానికి మా వాళ్ళు సిద్ధంగా ఉండారు. ఇప్పుడు వీళ్ళు అందరము, వీళ్ళని కూడా పాత తెలుగుదేశం నాయకులు, కొత్తవాళ్ళు అనేది ఏముండదు. పార్టీలో మా వాళ్ళు చేరిన వాళ్ళు ఉన్నారు. కొండూరు భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ నందగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఇటువంటి 30-35 గ్రామాల్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంపీటీసీలోనండి, జెడ్పీటీసీలోనండి, 30-35 గ్రామాల్లో పార్టీలో చేరారు. వాళ్ళందరూ తెలుగుదేశం కిందనే ట్రీట్ చేస్తున్నాము. ఎక్కడ తేడాలు లేకుండా అందరూ కలిసి పనిచేస్తున్నారు. మనుబోలు మండలం ఒక పెద్ద పెద్ద ఊపు వచ్చింది. మనుబోలు మండలంలో ఒక ప్రభంజనం లాగా వస్తుంది. ఇంకా కూడా ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీహరి నాయుడు, కృష్ణమనాయుడు, మురళీ నాయుడు, మధు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పసుపు కుంకుమ చెక్కులు ఇవ్వలేదని, కౌన్సిలర్ ఇంటికి వస్తేనే ఇస్తామని అధికారి చెప్పారని పొదుపు మహిళలు వాపోయారు. గూడూరులోని 1వ వార్డులో అంబేద్కర్ నగర్ సమావేశంలో విరివిగా మహిళలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.
ఒకటో వార్డు పరిధిలోని అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పొదుపు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. గంటల తరబడి నిరీక్షించిన పసుపు కుంకుమ చెక్కులు పంపిణీ చేసే అధికారి రాకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గ్రూపుకు చెక్కులు ఇస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా మహిళలందరూ మంగళవారం సాయంత్రం అంబేద్కర్ నగర్ ప్రాంతంలో సమావేశమయ్యారు. చెక్కులు ఇచ్చే అధికారి ఎంతకీ రాకపోవడంతో మహిళలు ఆ అధికారికి ఫోన్ చేశారు. ఆయన కౌన్సిలర్ విజయమ్మ ఇంటికి రావాలని, అక్కడికి వస్తేనే చెక్కులు ఇస్తామని చెప్పడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు ఇవ్వాల్సిన అధికారి కౌన్సిలర్ ఇంటికి వస్తేనే ఇస్తామని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. వారు అక్కడి నుంచి చైర్పర్సన్ పొనక దేవసేనమ్మకు తమ గోడును వినవించుకునేందుకు ఆమె నివాసానికి బయలుదేరారు. ఒకటో వార్డు అంబేద్కర్ శాంతి నగర్ కలిసి 24-30 గ్రూపులు దాకా ఉన్నాయి. ఈ 30 గ్రూపులు చెక్కు సీఎం గారు పసుపు కుంకుమ 2 అది పంపిణీ చేయమని ఇచ్చారు. సీఓ వచ్చి గ్రూపులన్నీ ఎక్కడ ఉన్నాయి అక్కడికి వచ్చి మేము చెక్కులు ఇస్తామని చెప్పి పద్ధతిగా చెప్పారు. 20 గ్రూపుల దాకా ఆదాయను ఇప్పుడు అందరూ వచ్చి కూర్చున్నాక అతను కౌన్సిలర్ ఇంటికి వెళ్ళి ఆమె ఇమ్మంటే ఇస్తానని చెప్పేసి అక్కడ కూర్చొని ఉన్నాడు. మీరు మా దగ్గరకు రండి, మేము మీ కాడకు రాము, ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతమంది లేచి అక్కడికి రావటం ఎంతవరకు కాదు సార్, మేమందరం ఇక్కడ కూర్చోన్నాం కదా, మీరు చూడండి మీకేం కావాలో మీ రూల్స్ ప్రకారం మీరు చేయండి అని మేము 100 ఫోన్ చేసినా కానీ ఫోన్ ఎత్తడంలే, మీరు అక్కడికి వస్తే ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు బెదిరిస్తే మీరు ఎంతవరకు కరెక్ట్, మాకు న్యాయం చేసేది ఏంది? అటు మెప్మా వాళ్ళు పొదుపులు న్యాయం చేస్తున్నారా, ఇంకెవరు చేస్తారు, కౌన్సిలర్కి న్యాయం చేస్తారా? ఆమె మొదటి నుంచి సంవత్సరం నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. పొదుపులన్నీ మా కాడకు రావాలి, నేను చేయాలి, ఎవరు చేసేదానికి లేదు, నేను చెప్పింది మీరు వినాలి, ఆ విధంగా మమ్మల్ని బెదిరిస్తూ ఉంది, రౌడిజం అయిపోతూ ఉంది ఇక్కడ. దీనికి సంబంధించిన అధికారులు మాకు న్యాయం చేయాలని మేము కోరుతాం. గూడూరు చైర్మన్ మేడం అని అడుగుతున్నాం. గూడూరు సంబంధించిన పెద్ద ఆమె మాకు ఈ సీఎం చెక్కులు అందజేస్తారా లేదా, లేదంటే వదిలేసుకోమంటారా, అది కూడా వాళ్ళే చెప్పాలి మాకు. ఏ విషయంలో అయినా పొదుపు విషయంలో కౌన్సిలరే ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏ వార్డులో అవటం లేట, కౌన్సిలర్ ఇన్వాల్వ్ అవటం లే. ఇప్పుడు మామూలుగా 7వ వార్డులో నిన్న సాయంకాలం ఎమ్మెల్యే గారే స్వయంగా గ్రూపుని పిలిచి ఇచ్చారు. 7వ వార్డుకి సంబంధించి చంద్రయ్య గారు ఉన్నారు, కానీ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఈవెంట్కి ఇన్వాల్వ్ అవుతుంది అది మాకు తెలియదు. చాలా ఇబ్బంది పెడతా ఉంది. మమ్మల్ని టీజీలో లాగే పడితే మాకు పొదుపులే అవసరం లే. పొదుపులు అనేది గుట్టుగా చేసుకునేది కానీ ఎంతసేపు ఎక్కడికంటే అక్కడ పరుగులు తీయమంటాం అవన్నీ మాకు వద్దు. కాంటే పొదుపులే క్యాన్సిల్ చేసుకుంటాం. ఇన్వాల్వ్ అయ్యిందనంటే 7-20 గ్రూపులు పొదుపు కట్టడం మానేస్తారు. అది మానేస్తారు, మొత్తం మానేస్తారు. ఆమె కానీ ఇన్వాల్వ్ అయ్యిందనంటే మాకు పొదుపు గ్రూపులు వద్దు. అక్కడికి కూడా వెళ్ళాము మేము చెక్కులు ఇచ్చే కాడికి. ఈరోజు ఏమంటే ఈ రోజు ఇస్తామని చెప్పి రాత్రి ఫోన్ చేస్తే ఈ రోజు ఇస్తామని చెప్పారు. ఈరోజు వచ్చి 3 గంటల నుంచి నాకు బాగలేకపోయినా కూడా పనులు మానుకొని కూడా మేము ఇక్కడ వచ్చి ఉన్నాము. అయినా మాకు సీఓ గారు 10 మంది కోసం సీఓనా, లేకపోతే కౌన్సిలర్ కోసం సీఓ ఉండడా, అది దేవండి మాకు ముందు. ప్రజల కోసం ఉండడా, లేకపోతే కౌన్సిలర్ కోసం పనిచేసేదానికి ఉండడా, దేనికోసం ఉండడా? ఆయన ప్రజల కోసం కదా, పొదుపు గురించి చేస్తున్నాడా, లేకపోతే కౌన్సిలర్ కోసం చేస్తున్నాడా, దేనికోసం చేస్తున్నాడు? మాకు న్యాయం చేయాలా? ఇంతవరకు ఒక్క చెక్కు కూడా ఉండే ప్రజలకు అందరికి కూడా ఎవరికి ఇవ్వాలా? ఇంతవరకు గంటల నుంచి మీటింగ్ పెట్టుకోండి, అందరూ ఒక దగ్గర చేరండి అని సీఓ ఫోన్ చేసి చెప్పాడు. కామెళ్తే లీడర్ వెళ్తే చెప్పాడు. దాన్ని బట్టి మేము అందరం లీడర్లు అందరినీ కవర్ చేసుకుని కోకన్ పెట్టుకొని షామీ వేసుకొని కోకన్ పెట్టుకుంటే సుజాత అమ్మకి చెప్పాడంట. ఆ సుజాత అమ్మ వచ్చి మాకు చెప్తే మేము అందరం మీటింగ్ లాగా పెట్టుకొని ఇక్కడికి వచ్చి చెక్కులు ఇస్తాడని చెప్పిన పాట మేము అందరం 3 గంటల నుంచి కూర్చోన్నాను. కౌన్సిలర్ మా తినేసి ఆయన పిలుస్తున్నా కానీ ఫోన్లు చేస్తున్నా కానీ రావటం లే. అందరం కానీ మేము 10 మంది గ్రూపులు కలిసి ఆమెను అక్కడ మున్సిపల్ ఆఫీస్కి పంపించాము. ఆ మాట చెప్పిన పాట ఇక్కడ ఏర్పాటు చేసుకొని కూర్చోను. 10 మంది కోసం ఆయన రావాలా, కౌన్సిలర్ కోసం ఆయన పోవాలా? మాకు 10 మంది పని చేస్తానికి ఉన్నాడా, 10 మంది పని చేస్తానికి ఆయన జీతం తీసుకుంటున్నాడా, లేదు కౌన్సిలర్ ఇస్తే జీతం తీసుకుంటున్నాడా? సీఓ ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళాడా, లోన్ తిన్న బ్యాంకుకి సీఓ సంతకం పెట్టే లోన్లు ఇవ్వరు, సీఓ సంతకం పెట్టాలా? కానీ కౌన్సిలర్ మాట కదని ఆయన సీఓ ఏమి చేయడంట. ఆ కౌన్సిలర్ ఏంటంటే ఆమె దగ్గరికి వెళ్ళేసి మేము దిక్షాన్ని చేయకని అడగాలంట, అట్టడిగితే ఇస్తుందంట. మాకు 3 రోజుల క్రితం, వారం క్రితం కొత్త వాళ్ళు చేస్తే కాగితం పంపిస్తే ఆమె దగ్గర పెట్టుకునేసి అదే ఒక్కరికి కూడా ఒక గ్రూపులకు కూడా చెప్పకుండా మార్పులు చేర్పులేదు చెప్పకుండా ఆమె దగ్గర పెట్టుకునేస్తున్నది. ఇప్పుడు మార్పులు చేర్పులు ఉండే వాళ్ళు కొత్తగా చేరిన వాళ్ళు అన్నయ్య అయిపోతారు ఆమె నుంచేసి. ప్రతిదీ గ్రూపులు ఆమె నుంచే పాడైపోతాయి. 1వ వార్డు గ్రూపుల వరకు ఆమె నుంచే, కౌన్సిలర్ నుంచే పాడైపోతాయి.
అసలు కౌన్సిలర్కి ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలా? గ్రూపులకి కౌన్సిలర్కి ఏం సంబంధం? ఏ వార్డులో ఉంది? టౌన్ లో ఏ వార్డులో లేదు ఆ విధంగా. ఇక్కడ ఒకటో వార్డులో ఎందుకు ఉంది? దానికి పెద్దోళ్ళు అధికారులు అందరూ చూసి దీన్ని గమనించి గ్రూపులకి న్యాయం చేయాలా? మా చెక్కులు మాకు అందజేయాలా? చేయనంటే మేము పెద్ద అధికారులకే తెలియజేసుకున్నాం. కౌన్సిలర్ ఇన్వాల్వ్ కాకూడదు గ్రూపులకి. దయచేసి దయచేసి పెద్ద అధికారులకు చెప్తున్నా, కౌన్సిలర్ ఇన్వాల్వ్ కాకూడదు. కౌన్సిలర్ ప్రతి వార్డులో ఇన్వాల్వ్ అవ్వమను, తర్వాత ఈ వార్డులో ఇన్వాల్వ్ అవ్వమను. కౌన్సిలర్ గా ఇన్వాల్వ్ కాకూడదు. కౌన్సిలర్ సంబంధం లేదు. గ్రూప్ మేము చేసుకుంటే గ్రూపులు మాకు, మేము కష్టపడి రూపాయి కావాలా కూడ పెట్టుకుంటే గ్రూప్ అయింది మాకు. ఈ రోజు కూడా లక్ష, ఒక మనిషికి లక్ష రూపాయలు లోన్ తెచ్చుకుంటామంటే గ్రూపులు మేము కష్టపడి కట్టుకున్నాం కాబట్టి గ్రూపులు అయినాయి. మేము కట్టుకోకపోతే ఇప్పుడు అసలు ఆమె ఎందుకు వచ్చి ఇన్వాల్వ్ అవుతుంది? మేము గ్రూపులు చేసుకున్నాం, ఇప్పుడు ఆమె చెప్పి చేసుకున్నామా? అవసరం లేదు ఆమె వద్దు మాకు. ఆమెలాగా ఉంటే గ్రూపులు అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. బ్యాంకు లోన్లు కూడా కట్టరు ఎవరు. బ్యాంక్ లోన్లు చాలా ఉన్నాయి, బ్యాంక్ లోన్లు కూడా కట్టలేదు. అది దయచేసి ఈ అధికారులు ఇది చూసి గమనించి మాకు న్యాయం చేయాలి. పసుపు కుంకుమ చెక్కులు ఇచ్చేందుకు ఒకటో వార్డ్ కౌన్సిలర్ విజయమ్మ ఇబ్బంది పెడుతుందని, న్యాయం చేయాలని పొదుపు సంఘాల మహిళలు కోరారు. గూడూరులోని కర్నాల వీధిలో ఉన్న చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ నివాసానికి వారు చేరుకుని పారిశ్రామికవేత్త మరియు వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డికి విన్నవించారు. అక్కడి నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని సబ్ కలెక్టర్ ఆనంద్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పసుపు కుంకుమ కింద పొదుపు మహిళలకు అందిస్తున్న నగదు చెక్కుల విషయంలో చాలా చోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికార పార్టీకి చెందిన వారు మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ అవకాశాన్ని ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. అయితే పలు చోట్ల పొదుపు మహిళలు తిరగబడుతున్నారు. ఈ క్రమంలో భాగంగానే పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన పొదుపు మహిళలు పెద్ద సంఖ్యలో కర్నాల వీధిలో ఉంటున్న పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆమె లేకపోవడంతో పారిశ్రామికవేత్త మరియు వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డికి మహిళలు సమస్యలను విన్నవించుకున్నారు. పసుపు కుంకుమ చెక్కులను ఒకటో వార్డ్ కౌన్సిలర్ విజయమ్మ ఇవ్వడం లేదని వారు వివరించారు. స్పందించిన పొనక శివకుమార్ రెడ్డి మహిళలందరికీ చెక్కులు అందేలా చూస్తానని, అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. పొదుపు మహిళలు అక్కడి నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. సబ్ కలెక్టర్ ఆనంద్ కు జరిగిన విషయాలను వివరించారు. చెక్కులు ఇవ్వకుండా కౌన్సిలర్ విజయమ్మ ఇబ్బంది పెడుతుందని చెప్పారు. ఆయన కూడా స్పందించి న్యాయం చేస్తానన్నారు. అనంతరం పొదుపు మహిళ మీడియాతో మాట్లాడుతూ ఒకటో వార్డ్ కౌన్సిలర్ విజయమ్మ పసుపు కుంకుమ చెక్కులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందన్నారు. ప్రభుత్వానికి తాము కట్టే పన్నుల నుండే పథకాలు అమలవుతున్నాయని, ఆ మొత్తంతో వారికి పనేంటని ప్రశ్నించారు. పెన్షన్ మంజూరు చేయాలని అడిగినా 1000 రూపాయలు అడుగుతున్నారని మహిళలు వివరించారు. ఎవరైనా ఎదుర్చి మాట్లాడితే కరెంటు కట్ చేస్తారు, నీళ్లు పోయే కట్ చేస్తారు, కొడతారు. చేస్తే తప్పు లేదు, మనం చేస్తే ఎన్ని మేము అన్ని తీసుకున్నాం, చేసేటన్నీ మేము చేయాలి సార్. వాళ్ళు వాళ్ళ ఎందుకంటే సార్ అంబేద్కర్ నగర్ ఒకటో వార్డు 3 గంటలకి మాకు మీటింగ్ ఉంది, చెక్కులు ఇస్తామని చెప్పానని సుజాత అనే ఆమె మాకు చెప్పింది సార్. అంటే ఉదయం ఆ ఆఫీస్కి వెళ్ళిందంట, మున్సిపల్ ఆఫీస్కి. మీరందరూ సభ్యులందరూ లీడర్లందరూ సమకూర్చుకొని ఒక దగ్గర ఉండి మాకు ఫోన్ చేయండి అమ్మా, చెక్కులు ఇస్తామని చెప్పని సీఓ సార్ చెప్పారంట. ఆమె వచ్చి అందరికీ తెలియజేసింది. సరే అని చెప్పి అందరం అన్ని పనులు మానుకొని 3 గంటల నుంచి 4:30 వరకు ఆడే ఉన్నాము. సార్కి ఫోన్ చేస్తే ఆయన విజయమ్మ దగ్గరికి వెళ్ళి, కౌన్సిలర్ విజయమ్మ దగ్గరికి వెళ్ళి, మీరందరూ ఇక్కడికి రండి, మేడం చెప్తే నేను చెక్కులు ఇస్తాను, లేదంటే లేదు అని చెప్పారని ఆయన అన్నాడు. వీళ్ళంతా మేము సభ్యులు అందరం కూడా కలుసుకొని ఇక్కడ కూర్చున్నప్పుడు 250 మంది ఉన్న చోటకి ఆయన రావాలా, 4 ఇద్దరు ఉన్న చోటకి మేము వెళ్ళాలనేది మేము ఆయనతో మాట్లాడితే, లేదు మేడం చెప్తేనే నేను ఇస్తాను, లేదంటే లేదని చెప్పి ఫోన్ కట్టారు. కౌన్సిలర్ విజయమ్మ గారు, మేడం గారు చెప్తే నేను చెక్కిస్తాను, లేకపోతే నేను ఇవ్వను, మీరు ఇక్కడికి వచ్చారా నేను ఇస్తాను, అక్కడ రాను అని చెప్పి ఆయన ఖచ్చితంగా ఫోన్ కట్ చేసి పెట్టేసినాడు సార్. అట్లాగే ఎంతోమంది చేస్తున్నా కూడా ఫోన్ తీయట్లేదు అతను. ఇప్పుడు ఆఫీస్గా సార్ దగ్గర ఉన్నాయి సార్, ఇప్పుడు రాజకీయ పరంగా చెక్కులు ఇవ్వమని చెప్పాడా చంద్రబాబు నాయుడు గారు? పొదుపు లీడర్లకి సభ్యులకి సంబంధించి ఇవ్వమన్నాడా అనేది మాకు అర్థం కావటం లేదు సార్. ఇంతేనే ఇస్తానంటున్నారు, దీనికి మాకు అసలు పరిష్కారం మాకు ఎవరు చేస్తారనేది. మేము ఈసారే పోయి ఆమెలో చేరిపోతే మేమేం చేసాము సార్? మేము ఎవరికి చెప్పుకోవాలా మాకు చెక్కులు ఇస్తారా ఇవ్వరా అనేది మాకు తేల్చి చెప్పేస్తే మేము కామ్ అయిపోతాం అక్కడికి.
ఒకటో వార్డు మేము 2 గంటల నుంచి చిన్నపిల్లలు వీళ్ళందరినీ చిన్నపిల్లలను పెట్టుకొని చెక్కులు ఇస్తారని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు అతను 100 మంది ఉండే అక్కడికి అతను రావాలా? అతను ఒక్కడే ఒక దిగడు కూర్చొని మేమందరం అక్కడికి, ఇప్పుడు మేము కౌన్సిలర్ వద్దనుకోలే కదా, మేమందరం ఇప్పుడు 16-17 గ్రూపులు ఉన్నాం మేము. వాళ్ళ పద్ధతి మాకు నచ్చలేదు కాబట్టి మేము సైడ్ వచ్చేసాము. ఇప్పుడు వద్దనుకున్నాం కాబట్టి మేము పక్కన మా ఇంటికి రానంటే కౌన్సిలర్ ఇంటికి మేము ఎందుకు వెళ్ళాలి? మేము దేనికి వెళ్ళాలి? ఇప్పుడు చెక్కులు మేము వద్దంటే వదిలేసి వాళ్ళకి కానీ ఇచ్చేస్తారా? అదేది మాకు అర్థం కావట్లే. మీరైనా కొంచెం వాళ్ళతో మాట్లాడి వీళ్ళందరికీ న్యాయం చేస్తారా, లేదా కలెక్టర్ కాడికి పోయేసి ఆయనతో మాట్లాడుకోమంటారా? ఇది ఎవరు చేస్తారు? మీరే మాట్లాడుకొని చేయండి. ఎంతమంది వస్తే మీరు ఒక దగ్గర మీటింగ్ పెట్టుకొని కూర్చొని ఉండండి, నేను వచ్చి చెక్లు ఇస్తానని వెంకట్రా సార్ సీఓ సార్ చెప్పే ఇప్పుడు పోయి అడుగుతుంది. ఆయన అడిగి ఫోన్ చేసి పిలిస్తే ఆయన కౌన్సిలర్ దగ్గరకు వస్తే చెక్లు ఇస్తా అని చెప్పన్నారు. కౌన్సిలర్కి పొదుపుకి ఏం సంబంధం? మీరు 1 రూపాయి కూడ పెట్టుకుంటే గ్రూపులు అయినాయి మాకు. కౌన్సిలర్కి అసలు కౌన్సిలర్కి ఏం సంబంధం ఉంటే గ్రూపుల్లో ఇన్వాల్వ్ అవుతుంది? ఆ గ్రూపు ఫస్ట్ గ్రూప్ చేసి గ్రూప్లో ఉండి గ్రూప్ చేసి సభ్యులకు కూడా తెలియకుండా లోన్ తెచ్చుకొని తినేసి సభ్యులకు కూడా ఇవ్వకుండా ఉండి మళ్ళీ ఆమె రౌడీ దర్బార్ చేస్తా ఈ విధంగా చేస్తుంది. సంవత్సరం నుంచి గ్రూపుల్ని ఇబద్ధంగా చేస్తుంది, ఆ విధంగా చేస్తుంది. విజయమ్మ అనేది విజయమ్మ కౌన్సిలర్ విజయమ్మ గ్రూపుల్లో ఉండి గ్రూప్ సభ్యులకు తెలియకుండా సంతకాలు పెట్టుకొని లోన్ తెచ్చుకొని తినేసి మళ్ళీ నన్ను ఈ విధంగా చేసే గ్రూపులను అందరిని ఈ విధంగా చేస్తామండి. మాకు ఇప్పుడు కొంచెం కొంత డబ్బులు చెక్కులు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఈ విధంగా చేస్తాను సీఓ సార్. అది పై అధికారులు గమనించాలి సార్. వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ కాళ్ళకు వంగొంగి పాపకపోతే కరెంట్ కట్ చేస్తారు. నీళ్ళకి వాళ్ళ చోట్లలో బోర్లు వేసుకొని నీళ్ళకు రానీరు. అదేమనంటే రౌడీజం వాళ్ళు తిప్పేస్తారు. వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు తిప్పుతారు, ఒక పక్క తిప్పేసుకుంటారు. వాళ్ళకి ఇష్టమైన చోటుకి వాళ్ళు తిప్పేసుకున్నారు. ఈ మధ్య అయితే నీళ్లు రాక సచ్చినారు. ఒకటో వారిలో వాళ్ళ ఆయనకి నచ్చిన పక్కకే వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఎత్తి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడు. ఆయనకి ఇష్టపడితే వాళ్ళు చెప్తాడు, ఆయనకి ఇష్టపడకపోతే వాళ్ళు చెప్పడు. పెన్షన్ కూడా నిన్న కొత్త గ్రూప్ కొత్త వాళ్ళకి మొన్న ఈ మధ్య దానికి కొత్త వాళ్ళకి ఇస్తే నిన్న మొన్న నా 2వ తేదీ ఇస్తే ఆ 2వ తేదీ కూడా 3000 ఇచ్చారు కదా, నాకు 1000 రూపాయలు ఇస్తే నేను రాస్తాను ఇంటికి. 1000 రూపాయలు వాళ్ళు తీసుకొని వాళ్ళకి పెన్షన్ ఇప్పించారు. ఆ విధంగా కనీసం 50 రూపాయలు కూడా తీసుకుంటాడు. రూములు కట్టిస్తానని చెప్పి 50-50 దండాడు రూములు కట్టిలా పెన్షన్ ఇచ్చేవాడికి. వాన్ వస్తే తడుస్తానే ముసుకోడు ముత్తుకోడు తడుస్తానే తీసుకుంటాడు పెన్షన్లు. 50-50 దండాడు రూమ్ కట్టిస్తాను కట్టిరా. అదే ఒకటో వార్డు అంత దుర్వేగం చిన్న కదా. వాళ్ళు దాని మీద బండగోడ వేయటంలే అట్నే వాళ్ళు పెట్టేసి ఎంతమందికి యాక్సిడెంట్లు అయినాయో కాళ్ళు దొరకు కొట్టుకున్నారు పసిబిడ్డలు పడిపోతున్నారు. అంత అంత వాళ్ళు ఆ విధంగా పెట్టిండ్రు. మన సారకు కూడా చూపించాం మేము ఇందుకు సార్ ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు తిప్పాలా? దానికి మూతగోడ లేదు. రేతులు లారీలు అదే మెయిన్ దారి లారీలు వచ్చి ఎంతమందికి యాక్సిడెంట్లు అయిపోయి ఎంతమంది పడిపోతున్నారు ఆ గుంట్లో ఇచ్చేస్తున్నారని అధికారులు అనిపిస్తున్నారు. ఒకటో వార్డు ఇవ్వాలి. గూడూరు మండలంలోని విందూరు సమీపంలో 2 ఆటోలు అతివేగంగా వచ్చి ఢీకొన్న సంఘటనలో 1 మహిళ మృతి చెందగా మరో 9 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఈదలపల్లి గ్రామానికి చెందిన ఇనుకుర్తి అనురాధ అనే 33 ఏళ్ల మహిళ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గూడూరు పట్టణం నుంచి మీటాత్మకూరు గ్రామానికి వెళ్తున్న ఆటో, విందూరు నుంచి గూడూరుకు వస్తున్న మరో ఆటో విందూరు గ్రామ సమీపంలో అతివేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. 2 ఆటోల్లోనూ ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు చల్లా చెదురుగా పడిపోయారు. ఈదలపల్లి గ్రామానికి చెందిన అనురాధ అనే మహిళ తలకు బలమైన గాయం కావడంతో ఆమె సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన స్వర్ణలత, జానకమ్మ, రాధ, మస్తానమ్మ, లావణ్య, బుజ్జమ్మ, ఈశ్వరమ్మ, డ్రైవర్లు చక్రపాణి, సుబ్బయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అటువైపుగా వెళ్లే వాహన చోదకులు గుర్తించి క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పగడాలపల్లికి చెందిన పలువురు మహిళలు పసుపు కుంకుమ చెక్కులు తీసుకునేందుకు గూడూరుకు వచ్చి పనులు పూర్తి చేసుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సంఘటన విషయం తెలియగానే గ్రామీణ పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. అందరితో ఉల్లాసంగా ఉంటూ మాట్లాడిన మహిళ అనురాధ మృతి చెందడం అందరినీ కలిచివేసింది. మృతురాలికి భర్త, 2 పిల్లలు ఉన్నారు. వస్తున్నాడు
నేను ఆటో వెనకైతే వస్తా ఉంటా. ఇద్దరు నడి రోడ్డు ఒక్కడ కూడా దిగల అమ్మిడికి పోయి దాకా. ఇద్దరు ఒకటనే కాదు, ఇద్దరు నడి రోడ్డు ఓడు దిగల ఈడు దిగల అమ్మిడికి అంత గ్యాపులో తగలుతుంది అనుకున్నప్పుడు ఈ ఇందూరు నుంచి వచ్చి ఆటో ఓడు తన్నాడు. తన్నేటప్పుడు దానికి ఇంతప్పుడు కమ్మి ఉంది, ఆ కమ్మి పోయి ఈ పక్క ఆటోలో మనిషిని గుద్దేసింది. గుద్దేయడం ఆమెను ఆటో వచ్చి దానికి బాగా తగిలేసింది. అది ఆమె మూడు పిల్లర్ కొంతలు కొట్టింది. ఇదైతే ఏం పిల్లర్ కొంతలు ఏం లేదు, పోయి పక్కన ఆపేసింది. ఆడకాడ జరిగింది ఆమె నేను బైక్ ఆపేసి గుద్దేసుకున్నాను, ఆమె పరిగించాలకే మనిషి చచ్చిపోయింది. సర్వేపల్లి నియోజకవర్గంలో 65,000 ఎకరాల సీజేఎఫ్ఎస్ భూములకు డీకేటీ పట్టాలు ఇవ్వడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మునుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చేతుల మీదుగా మహిళలకు పట్టాలు అందజేశారు. మునుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా సీజేఎఫ్ఎస్ భూములకు సంబంధించి మహిళలకు డీకేట్ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 65,000 ఎకరాల భూములకు పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు పండుగ వాతావరణం నెలకొనిందని, మహిళలకు పసుపు కుంకుమ లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. వరుసగా పండుగలు జనవరి నెలలో సంక్రాంతి పండుగ, మొన్న 2, 3, 4 తేదీల్లో నిన్నటి దాకా సాయంత్రం వరకు ఉండేనే ఈ 3 రోజులు పింఛన్ల కార్యక్రమం 3,000 లెక్కనిచ్చి అందరికీ 32,000 మందికి మన నియోజకవర్గంలో 2,000 పింఛను, జనవరి 1,000 రూపాయలతో కూడా కలిసి 3,010 కోట్లు పంజారం చేసి, మళ్ళీ 52,000 మంది ఆడపడుచులకి 10,000 లెక్కన పసుపు కుంకం ఇచ్చి, సర్వేపల్లి నియోజకవర్గంలో 116 పంచాయతీల్లో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు పండగలాగా జరిపించారు. మళ్ళీ ఇప్పుడు పట్టాలు మిగిలి పని నిర్ణయిస్తున్నా. 2 అసైన్మెంట్ కమిటీకి దాదాపు 2,000 ఎకరాలు ఒక్క వెంకటాచల మండలంలో 800 ఎకరాలు తయారు చేశాం. ముత్తుకూరు మనుగోలు సెకండ్ లిస్ట్ మళ్ళీ పంపిస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున పట్టాలు ఇవ్వటం కానీ, పింఛన్లు ఇవ్వటం కానీ, లేకపోతే పసుపు కుంకుమ ఇవ్వటం కానీ, లేదు గ్రామాల్లో ఎల్ఈడి బల్బులు అరేంజ్ చేయటం, సిమెంట్ రోడ్లు వేయటం, చెరువులు బాగు చేయటం, ఇదొక చరిత్ర. అక్కడ బండేపల్లి కావాలంటే కాలువ టెండర్లు అయిపోయినాయి, టెండర్లు అయిపోయి తొందరలు పని మొదలు అవుతాయి. మేమందరం సంతోషంగా ఉండాలి, రైతులందరూ సంతోషంగా ఉండాలి. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లీలారాణి, విఆర్ఓ నాగార్జున రెడ్డి, సిబ్బందితో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో ఇటీవల బదిలీ అయిన పురపాలక కమిషనర్ ఓబులేస్కు బాసటగా న్యాయం జరిగేంత వరకు ఉద్యమిస్తామని జేఏసీ ప్రతినిధులు స్పష్టం చేశారు. గూడూరులోని ఎన్జీఓ హోంలో పట్టణంలోని పలు రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు, ముస్లిం సంఘాల నాయకులు కలిసి జేఏసీగా ఏర్పడి సమావేశాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఎన్జీఓ హోంలో పలు రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు, ముస్లిం సంఘాల నాయకులు సమావేశమై జేఏసీగా ఏర్పాటయ్యారు. కమిషనర్గా విధులు నిర్వహించి బదిలీ అయిన ఓబులేస్కు బాసటగా ఉద్యమిద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా వైపకాపా నియోజకవర్గం సమన్వయకర్త మిరుగ మురళి మాట్లాడుతూ కమిషనర్ ఓబులేస్పై అధికార పార్టీ కౌన్సిలర్లు చేసిన దౌర్జన్యాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నామని అన్నారు. ఈ సంఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిపోతుందని ఆయన వివరించారు. దయవుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వారిని ఒక చక్రంలో బంధించవచ్చు. అందరికీ కలిసిన ఆఫీసులు అతను, ఒక దళితులకే కాదు అన్ని కమ్యూనిటీలకు కూడా కమిషనర్ ఇట్లా ఉండాలని అనిపించినటువంటి వ్యక్తిత్వం వారిది. అట్లాంటి ఆఫీసర్ని కేవలం పెద్దలు చెప్పినట్టుగా రాజకీయ కారణాలతో కొంతమందికి అడ్డు తగులుతున్నారని, గూడూరులో అభివృద్ధి నిరోధక శక్తులు కొన్ని ఉన్నాయి, నేను కూడా వచ్చినప్పుడు గమనించాను, ఇంత నీచంగా రాజకీయాలు పాల్పడతారా అని మరి ఆశ్చర్యానికి గురి చేసే పరిస్థితులు కూడా కనపడ్డాయి. అట్లాంటి శక్తులు సమయం కోసం వెయిట్ చేసి మరి ఈరోజు ఈ రకమైన వాతావరణం ఆయన బలిపసు చేయడం అనేది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం అని కూడా నేను తెలియజేస్తున్నాను. దళిత తేజం అని చెప్పి మహా గొప్పలు చెప్పుకున్నారు మీరు, మరి ఈరోజు మీరు ఇక్కడ చేస్తున్నటువంటి దురదృష్టకరమైనటువంటి ప్రవర్తన ఏమిటి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
మీరు నిజంగా దళిత చేయమంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆఫీసరు ఏ కేటగిరీకి చెందినవాడు? ఒక సిన్సియర్ ఆఫీసర్, ఎక్కడైనా అవినీతి మచ్చ ఉందా లేదు, ఇంకే రకమైన ఆలోచన ఉందా? వాళ్ళు చెప్పినట్టుగా మీకు ఏదైనా రాజకీయ కారణాలు ఉంటే అవమానపరిచి ఈ రకంగా కుట్ర పంది ఫాల్స్ కేసులు పెట్టి ఇదంతా గూడూరు చుట్టుకుంటుంది. మీ రాజకీయం కోసం ఈరోజు గూడూరు వాసులు, గూడూరు ప్రాంతంలో నివసించే వాళ్ళందరికీ మనోభావాలు దెబ్బతింటున్నాయి. మన గూడూరు వాళ్ళంటే ఈ రకమైన మెంటాలిటీ ఉంటారా అనే ఒక రాంగ్ మెసేజ్ బయటకు వెళ్ళే ప్రమాదం ఉంది. మీ స్వార్థం కోసం అట్లాంటి రాంగ్ మెసేజ్ని ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇది చాలా తప్పదం, సరిదిద్దుకోలేని తప్పదం. ఈరోజు అందరూ కూడా గూడూరులో ఉన్నటువంటి పురపాలక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గూడూరు మున్సిపాలిటీ చెందినటువంటి మరి పౌరులందరూ కూడా ముక్త ఖండంతో ఖండించాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు అరవ పార్వతయ్య మాట్లాడుతూ, దళిత అధికారి పెట్టిన కేసును నీరుగార్చేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని, బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాడతామని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్, ఒక నిజాయితీపరుడైన మున్సిపల్ కమిషనర్ పైన అగ్రవర్ణాలైన కౌన్సిలర్లు నిష్కారణంగా దౌర్జన్యం చేసి ఆయన విధుల్ని ఆటంకపరిచి కనీసం ఆఫీసులో ఉండే స్త్రీలని కనీసం వీరుని కూడా పోనీయకుండా చేసిన ఈ కౌన్సిల్ యొక్క దుశ్చర్యని గూడూరు ప్రజానీకం మొత్తం ఏకకంఠంతో తిరస్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ అనే పేరుతో మాల మహానాడు, ఎంఆర్పిఎస్, బహుజన సమాజ్ పార్టీ, మరి అట్రాసిటీ కమిటీ సభ్యులు, ముస్లిం సభ్యులు, తర్వాత వీళ్ళందరూ సమిష్టి కృషితో మనం కమిషనర్ గారికి ఖచ్చితంగా న్యాయం చేద్దాము అనే ఉద్దేశంతోనే మేము ఈ భవిష్యత్ ప్రణాళిక మనం ఏ విధంగా చేసుకుందాం ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము కలుపుకున్నాం. మరి ఇప్పుడైతే ఇందాక ప్రెస్ మీట్లో దళిత కౌన్సిలర్ ద్వారా దాడిని స్టార్ట్ చేశారు రాజకీయ నాయకులు. మరి ఇది మరీ అన్యాయం. దళిత కౌన్సిలర్లని పురమాయించి ఒక దళిత అధికారిని హింసించడం, అది ఎంతవరకు నిజమో, మీ రాజకీయ ఎత్తుగడలు అది ఎంతవరకు సబబుగా ఉన్నాయో గూడూరు ప్రజానీకం, గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు కూడా చాలా సమన్వయం పాటించండి. దళిత కౌన్సిలర్లారా, మిమ్మల్ని మేమేం అనలేదు. దళిత అధికారి పైన ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళ మీదే మేము కేసు పెట్టడం జరిగింది. మరి ఒక అడుగు ముందు చేసి మీరు 17 మంది కౌన్సిలర్లు ఒక స్త్రీని, అంటే నామినేటెడ్ కౌన్సిలర్ని తీసుకెళ్ళి ఆమె పైన అఘాయిత్యం చేశారని తప్పుడు కేసును కూడా పెట్టేదానికి మీరు వెనుకాడలేదంటే గూడూరు ప్రజానీకం కళ్ళు మూసుకొని ఉందని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అంటే మీరు ఏమైనా చేసేస్తారా? ఒక అధికారిని హింసించడం కాకుండా తప్పుడు కేసులు పెడతారు. 354 అంటే మోడెస్టీ ఆఫ్ ది ఉమెన్, 354A అంటే ఇది చాలా పవర్ఫుల్ కేసు వాళ్ళు బనాయించడం. అంటే పోలీసులు కూడా, నేను మొన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పాను, ఒక 354A వచ్చి రికార్డ్ చేయాలంటే మినిమం ఎన్క్వైరీ ఉండాలి. మినిమం ఎన్క్వైరీ చేసి ఆ కేసుని ఒక 2-3 రోజుల్లో ఫాల్స్ కేసుగా కొట్టేయకపోతే ప్రజానీకం యొక్క పవర్ ఏంటో మీరు రుచి చూస్తారని మాత్రం మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఇప్పటికైనా మంత్రి నారాయణ గారు ఒకసారి ఆలోచించి మీ కౌన్సిలర్లు వెళ్తారనో, లేకపోతే చైర్పర్సన్ గారు పార్టీ మారారనో, చైర్పర్సన్ గారు పార్టీ మారినంత వరకు అందరూ నిజాయితీ పరులే. చైర్పర్సన్ పార్టీ మారుతానే అందరూ అవినీతి పరులైపోయినారు. ఇది ఎంత ద్రోహం ఇది! మరి కమిషనర్ పైన చాలా అభియోగాలు చెప్తున్నారు. మీరు కమిషనర్ పైన అభియోగాలు చేసేవాళ్ళు చైర్పర్సన్ గారు ఆ పార్టీలో ఉన్నప్పుడు చేయాలి. చైర్పర్సన్ ఇప్పుడు పోయిన తర్వాత ఎన్ని అభియోగాలు ఏంటి? మీ ఒక ఆయన అయితే 3 నెలల క్రితమే ఆయన ట్రాన్స్ఫర్ చేయాలన్నారు. 3 నెలల క్రితమే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేయాలి? కాబట్టి చేయడానికి విసువిత్తు ప్రయత్నం కూడా శాసనసభ్యులు వారు చేయడం లేదు. చేయకపోగా ఉద్దేశపూర్వకంగా
తప్పుడు కేసులు బనాయించే దాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న మనము ఈ నియోజకవర్గం దళిత నియోజకవర్గం అయ్యుండి చేతులు ముడుచుకుని కూర్చున్న పరిస్థితులు లేవు. అందరూ చైతన్యంతో అయినాము, అందరూ చదువుకున్నాము, ఇంటలెక్చువల్గా తయారైనాము. ఇక్కడ ఏ ఒక్కరూ దళితులపైన కానీ దళితేతరులైనా సరే అమానుషంగా చట్ట విరుద్ధంగా ఏమైనా యాక్టివిటీస్ జరిగితే ప్రొటెస్ట్ చేయడానికి ముందుకొచ్చేదానికి అందరము సర్వసిద్ధంగా ఉన్నాం. బదిలీ కాబడినటువంటి నీతిపరుడైనటువంటి కమిషనర్ గారికి సంబంధించి పోస్ట్ కార్డుల కార్యక్రమాన్ని కూడా ఇందులో భాగంగానే నిర్వర్తించబోతున్నాం. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు తాళ్ళూరు శ్రీనివాసులు, మంద కృష్ణయ్య, కల్లూరు రవి, నాసిన భాస్కర్ గౌడ్, తజుద్దీన్, జోగి శివకుమార్, బాను సుజన, న్యాయవాది కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. తోళ్ల పరిశ్రమ కాదని బూట్ల పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లిఖిత పూర్వకంగా వస్తేనే నిర్మాణం జరుగుతుందని వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గూడూరులో సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అభిప్రాయ సేకరణ అనంతరం ఆయన మాట్లాడారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో కోట మండలంలోని కొత్తపట్నం ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిశ్రమ విషయమై అభిప్రాయ సేకరణ జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని సబ్ కలెక్టర్ ఆనంద్కు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటు విషయంలో వాదనలు కూడా జరిగాయి. సమావేశం అనంతరం వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ముందు తోళ్ల పరిశ్రమ అని చెప్పారని ప్రస్తుతం బూట్ల పరిశ్రమ అంటున్నారన్నారు. బూట్ల పరిశ్రమ ఏర్పాటు చేస్తే అభ్యంతరాలు ఉండవని, అయితే కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక ఆదేశాలు వస్తే ఇబ్బంది ఉండదని ఆయన వివరించారు. కోట మండలం కొత్తపట్నం పంచాయతీలో అంతర్జాతీయ తోళ్ల శుద్ధి కర్మాగారాన్ని స్థాపించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సన్నద్ధమైనాయి. కానీ అక్కడ నుంచి కొత్తపట్నం పంచాయతీ నుంచి అదేవిధంగా కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు నాలుగు మండలాల నుంచి తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో, తీర ప్రాంత గ్రామాల సర్పంచులు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా దాదాపుగా 28 గ్రామ పంచాయతీల రెజల్యూషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలకు సంబంధించిన మండల జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి గెలిచిన అప్పటి ఇప్పటి ఎమ్మెల్యే పాసిన సునీల్ కుమార్ గారు కూడా అంతర్జాతీయ తోళ్ల పరిశ్రమకు వ్యతిరేకంగా రెజ్గా పోలీసు బందోబస్తును తీసుకొని వచ్చి ఏదైతే ఏపీఐసికి సంబంధించిన అధికారులు ఉన్నారో, జోనల్ మేనేజర్ కావచ్చు, అదేవిధంగా మార్కెటింగ్ సంబంధించిన అధికారులు వచ్చి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి అక్కడ భూంపు చేయాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. మేము అనేక సంవత్సరాలుగా అనేక మంది కలెక్టర్లతో ఇక్కడ ఇప్పటి వరకు 2011 నుంచి ఇప్పటి వరకు ఉన్న ఆర్డీఓలు కావచ్చు, సబ్ కలెక్టర్లు కావచ్చు, తహసీల్దార్లు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మా మొరని వినిపిస్తుంటే ఏ ఒక్కరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన దాఖలాలు లేవు. మేము ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ట్యానింగ్ ఇండస్ట్రీ వద్దని చెప్తూ ఉన్నాం. గత సంవత్సరం కొత్తపట్నంలో ఏపీఐసీ చైర్మన్ కృష్ణయ్య గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, గ్రామస్తులు అందరూ కూర్చొని ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. అవగాహన సదస్సులో మేము అడిగింది, ఇది తోళ్ల శుద్ధి కర్మాగారం కాదు, షూ మేకింగ్ ఫ్యాక్టరీ అని అంటున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మీకు ఏదన్నా లెటర్ ఏమైనా రిటర్న్గా వచ్చిందని చెప్పి చూపించమని చెప్పి అడగడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ గ్రామంలో ఎవరైతే ఎక్కడైతే ఫ్యాక్టరీని స్టార్ట్ చేస్తున్నారో అక్కడ ఒక సెంటు పొలం కూడా లేనటువంటి కొంతమంది వ్యక్తుల్ని అడ్డంగా పెట్టుకొని అక్కడ అతి స్పీడ్గా ఏదో ఒక మునిగిపోయినట్టుగా దాన్ని భూమి పూజ చేశామని చెప్పని చెప్పడంలో చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే అక్కడ మాకు న్యాయమైన డిమాండ్లు మేము కోరుతున్నాం. ఫస్ట్ అక్కడ ఎప్పుడైతే మనకు ఫస్ట్ నుంచి మీరు ఇంటర్నేషనల్ లెదర్ పార్క్ అని చెప్తున్నారో దాన్ని తీసేసి దాంట్లో ట్యానింగ్ లేనటువంటి లెదర్ పార్క్ అని చెప్పని స్పష్టంగా మాకు ఏ రోజు కూడా మాకు స్పష్టమైనటువంటి ఆదేశాలు మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు. ఈరోజు ఇచ్చినటువంటి ఈ పేపర్లో ఓన్లీ కృష్ణపట్నం వాళ్ళ యొక్క కంపెనీ నుంచి వచ్చినటువంటి ఒక మెమరాండం అని ఆర్డీఓ గారికి ఇచ్చారు, ఆర్డీఓ గారు మాకు ఇచ్చారు, ఇది ఉంది. దీంట్లో మాకు స్పష్టమైనటువంటి విధానం అయితే మాకు కనపడలా, అదొకటి. రెండవది, ఈ అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో డిఎస్పీ బాబు ప్రసాద్, వాకాడు సిఐ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈయూ కూటమి మోసపూరిత వాగ్దానాలు చేసి 50% ఫిట్మెంట్ ఇప్పిస్తామని 25% ఫిట్మెంట్కు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందని ఎన్ఎంయూ నాయకులు ప్రవీణ్ పేర్కొన్నారు. గూడూరులోని ఆర్టీసీ డిపోలో జరిగిన గేట్ మీటింగ్లో నాయకులు మాట్లాడారు. పట్టణ సమీపంలోని ఆర్టీసీ డిపోలో ఎన్ఎంయు నాయకులు కార్మికులు గేట్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రవీణ్ మాట్లాడుతూ ఈయూ కూటమి మోసపూరిత వాగ్దానాలు చేసిందని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఉద్యోగులకు 50% ఫిట్మెంట్ ఇచ్చే విధంగా ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పి 25% వరకు తీసుకొచ్చారని ఆయన వివరించారు. యాభై పర్సెంట్ ఇప్పిస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి అందరి దగ్గర ఓట్లు వేయించుకున్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ ఇప్పుడు నీచమైన రాజకీయంతో ఎంతో ఆశలు పెట్టుకున్న కార్మికుల జీవితాల్లో నీళ్లు చల్లే విధంగా 25% తీసుకువచ్చిన ఈ నాయకులకు చిక్కుందని ఈ సభాముఖంగా అడుగుతున్నాను. అలాగే ఎంతమంది మీ కార్మికులు మనస్సాక్షిగా చెప్తున్నారు, మీరు ఇచ్చిన పే స్కేల్ కరెక్ట్ అని చెప్పేసి ఎంతమంది ఆలోచిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. మీకు ముఖాలు ఎలా చల్లుతున్నాయో ఏమో కానీ మాకు మాత్రం అర్థమవుతున్నది. మీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. మీలో ఉండే కార్మికులు మిమ్మల్ని ఎంతమంది మిమ్మల్ని మీరు చేసిన దాన్ని ఉదయం మీ నాయకుడే అంటున్నాడు. వీళ్ళేదో లోపాయకారం ఒప్పందం చేసుకుని పే స్కేల్ ని గాలి కుదిలేసి వచ్చేసారు అని చెప్పి అంటున్నారు. మమ్మల్ని గెలిపిస్తే 50% చేస్తామని చెప్పి అందరినీ కార్మికులను మోసం చేసి గవర్నమెంట్ లో విలీనం అన్నారు. 80% అమౌంట్ ఒకేసారి అన్నారు. మహిళలకి కార్గోలో ఉద్యోగాలు అన్నారు. ఏ ఒక్కదానికి స్పష్టమైన హామీ తీసుకోకుండా తాత్కాలికమైన 20% ఫిట్మెంట్ అంట. ఇదేమన్నా తాత్కాలిక రాజధాని ఇది కట్టేసి మళ్ళీ వదిలిపెట్టేసి ఇంకోటి తీసుకోవడానికి మీకు సిగ్గుండాలి. ఇలాంటివి చెప్పుకోవడానికి మీ యొక్క కూటమిలోనే ఇట్లాంటి వార్తలు మేము వినాల్సి వస్తుంది. ఒకసారి చూస్తే బాండ్ల రూపంలో ప్రవేశపెట్టి బాండ్లను తెచ్చిన ఘనత మీ చిక్కుమాల యూనియన్ కేసెంట్ ఇస్తారు. అప్పుడు మీరేం చేస్తారు? అప్పుడు దాంట్లో 3% తగ్గించే పరిస్థితికి తీసుకుని వస్తారా అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మేము అడిగిన ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు లేవు. ఏదైనా కూడా 25% ఒప్పుకొని ఎన్జిఓలతో పాటు వాళ్ళకి ఇచ్చేటప్పుడు మాకు ఇస్తారంట. వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి 50% ఇస్తామని మీతో చెప్పారా? మీకు 50% తేగలరా? మీరు చెప్పింది ఒకే ఒక మాట కూటమి సోదరులారా, మేము 50% మేము గెలిస్తే 50% తెస్తామని చెప్పారే తప్ప చేయలేని పరిస్థితుల్లో మీరు 2 రోజులు ధర్నా చేస్తుంటే వెనక నేషనల్ మజ్దూరీను కార్మిక లోకం వ్యతిరేకిస్తుంది. ఈ యొక్క లోపాయకర ఒప్పందాన్ని ప్రతి కార్మికుడు అందరికీ తెలుసు. దానికని చెప్పేసి ఇంకా మీదట అయినా ఈ లోపాయకర ఒప్పందాలు మానుకొని కార్మికుడికి న్యాయం చేస్తారని చెప్పని ఈ సభాముఖంగా ఉత్తర కుమారునికి మేము మరీ విన్నవిస్తున్నాము. దయచేసి ఇంక మీద కూడా కార్మికుడిని నట్టేయడం ముంచేయకుండా ఇంక మీదటన్నా కార్మికులకి మంచి జరగాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటాను. ఉత్తర కుమార, నువ్వు అదన్నావు ఇదన్నావు, ఆకాశాన్ని తీసుకొచ్చి అరిచేతులు పెడతానన్నావు, సముద్రాన్ని తీసుకొచ్చి సంకలం పెడతానన్నావు, అయినే మానేసి 56% అంటే 19% నుంచి 6% వచ్చావు. మీకే మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నావు. ఇంక మీదట కార్మికుడికి న్యాయం జరిగే వరకు ఎన్ఎంఏ తరఫున ఎన్ని ఏ టైం అయినా సర్వశక్తుల ఒడ్డి కార్మికుడి న్యాయం జరిగే వరకు మేము పోరాటము ఆపమని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేస్తూ ఈ గేట్ మీట్ లో నాయకులు శ్రీనివాసులు, వెంకటయ్య, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. గూడూరుకు చెందిన క్రీడాకారుడు సోధింబా కన్నవి నెల్లూరులో జరిగిన పారా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీల్లో జిల్లా స్థాయిలో మొదటి బహుమతి అందుకుని అభినందనలు అందుకున్నారు. అలాగే రాష్ట్ర స్థాయి పోటీలకు నవీన్ ఎంపికయ్యారు. నెల్లూరులో జరిగిన పారా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీల్లో గూడూరుకు చెందిన క్రీడాకారుడు సొందిగబాక నవీన్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో బహుమతి అందుకుని సత్తా చాటాడు. గూడూరులోని రాజా జిమ్ సెంటర్లో శిక్షణ పొందిన నవీన్ పవర్ లిఫ్టింగ్ 65 కేజీల విభాగంలో 100 కేజీలు చేసి విజేతగా నిలిచాడు. సింగిల్ లెగ్ షార్ట్ ఫుట్ డిస్ట్రోలో మొదటి స్థానంలో గెలుపొందారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అర్జున అకాడమీలో కోచ్గా పనిచేస్తున్న నవీన్ ను పలువురు అభినందించారు. రాష్ట్ర స్థాయిలో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు. విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పవర్ జేఏసీ నాయకులు శివశంకర్ డిమాండ్ చేశారు. గూడూరు మండలంలోని గోగినేనిపురం ప్రాంతంలో ఉన్న కార్యాలయం వద్ద నాయకులు, కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గూడూరు మండలంలోని గోగినేనిపురం ప్రాంతంలో ఉన్న విద్యుత్ కార్యాలయం వద్ద పవర్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ నాయకులు, కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ
అపరిష్కృతంగా ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 1999 నుంచి 2004 వరకు సంస్థలో పనిచేస్తున్న వారి ఈపీఎఫ్ను జీపీఎఫ్కు మార్చాలన్నారు. ఇంకా మరికొన్ని సమస్యలపై ఆయన స్పందించారు. ఏదైతే మన ప్రైవేటీకరణ విద్యుత్ సంస్థ అనేది ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళ వాళ్ళ సొంత లాభాలు పెంచుకునేదానికి మన ప్రభుత్వాలు కానీ మన దాంట్లో ఉన్నటువంటి ప్రభుత్వంకి గుత్తదారులు ఉన్నటువంటి వాళ్ళు మన విద్యుత్ సంస్థని వాళ్ళ సొంతగతం చేసుకొని వాళ్ళ ఆదాయాలు పెంచుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇక్కడ సమస్య ప్రధాన సమస్య ఏమిటంటే పవర్ చేసి తీసుకున్నటువంటి మూడు ప్రధాన సమస్యలు. ఒకటి ప్రైవేటీకరణ, ఒకటి రెండు పనిభారం పెరిగిపోతూ ఉంది, మనకైతే రిక్రూట్మెంట్ అయితే జరగట్లేదు. 1950 ఉన్నటువంటి విద్యుత్ ఏదైతే బోర్డులో అప్పుడున్నటువంటి పనిభారం వేరు, 2019 వచ్చేటప్పటికి పనిభారం వేరు. అప్పుడు కరెంటు ఎప్పుడైతే మనము ఈ బోర్డు అనేది స్టార్ట్ అయిందో అప్పుడు ఊరికి రెండో మూడో సర్వీసులు ఉన్నాయి, అది పెద్ద పెద్ద వాళ్ళే తీసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళకి మండలానికి ఒకరు ఇద్దరు ఆ సర్వీస్ని చూసుకుంటూ ఆ మెయింటైన్ చేసేవారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన సెక్షన్ వైజ్ తీసుకున్నా, అక్కడ డిస్ట్రిబ్యూషన్ వైజ్ తీసుకున్నా సర్వీసులు పెరిగిపోతూ ఉన్నాయి, అలాగే దాని మీద రెవెన్యూ అలాగే పెరుగుతూ ఉంది, దాని మీద ఉన్నటువంటి లాసెస్ పెరుగుతూ ఉన్నాయి, దాంతోపాటు లైన్స్ ఏదైతే మన పవర్ చేసే వాళ్ళు ఇమీడియట్లీగా యాక్షన్ లేకపోమని నిన్న సాయంత్రం అన్ని సర్కిల్కి సంబంధించిన పవర్ చేసే నాయకులకు మెసేజ్ పంపించినారు. ముఖ్యమైన ఈ కార్యక్రమంలో నాయకులు సునీల్, శ్రీధర్, ఉమాశంకర్ రెడ్డి, మహేశ్వరయ్య, హరినాయుడు, భాస్కర్, కార్తీక్, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. రైతులు నష్టపోకుండా వారికి పరిహారం అందిస్తామని కేంద్ర సహకార బ్యాంక్ ఉపాధ్యక్షులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గూడూరులో ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర సహకార బ్యాంక్ ఉపాధ్యక్షుడు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కోట మండలం కొత్తపట్నంలో ఏర్పాటు చేసిన పరిశ్రమకు సంబంధించి రైతులకు పరిహారం ఇప్పిస్తామన్నారు. రైతులు తమ వద్దకు వచ్చారని, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భరోసా ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఫ్యాక్టరీ గవర్నమెంట్ స్థాపించడానికి భూమి యొక్క సేకరణ కోసం ఆ యొక్క గ్రామంలో వారు వాళ్ళకి రావాల్సిన అక్కడ భూస్థలంలో వాళ్ళకి రావాల్సిన భూమి ఎంక్రోచ్మెంట్ డబ్బులు కోసంగా వారు వచ్చారు. మేము స్పందించాము. వాళ్ళు పేదవాళ్ళు, గవర్నమెంట్ దానికనే సబ్ కలెక్టర్ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి, సోమిరెడ్డి చంద్రమోహన్ గారి దగ్గరికి కూడా వీళ్ళ యొక్క సమస్య ఈ యొక్క పరిష్కారానికి వాళ్ళ దగ్గరికి తీసుకుపోతున్నాం. వారితో కూడా ఫోన్లో మాట్లాడినాం. రేపు వస్తున్నారు. రేపు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం అందించాలని చెప్పి మేము కోరుకుని అందరి తరఫున మేము పోయి మాట్లాడిన తర్వాత దాని యొక్క ఎంత అనేది వాళ్ళు చెప్పి ఆ సహాయం కోరుతున్నాం. తప్పకుండా వాళ్ళు గవర్నమెంట్తో మాట్లాడి తప్పకుండా పేదలకి ఆ కొత్తపట్ల పంచాయతీ వాళ్ళకి ఆ భూమి దాని లెదర్ ఫ్యాక్టరీకి పోయే భూమికి కాంపెన్సేషను ఇవ్వాలని చెప్పేసి మేమందరం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే సోమన్ చంద్రమోహన్ గారు రేపు వస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా రేపు మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి తొందరలో దాన్ని పరిష్కారం చేసి ప్రజలకు సహాయం చేస్తామని చెప్పి మేము అక్కడ నిర్వాసితులకు నిన్న వచ్చినటువంటి అధికారులు వచ్చినటువంటి ఫ్యాక్టరీ అధికారులు వచ్చి మేము గవర్నమెంట్ సైడ్ ఏదైతే ఉందో దానికి మేము కాంపోజిషన్ ఇవ్వమని చెప్పేటువంటి మాటలు చెప్పిన తర్వాత ఇది ఇట్లా జరిగితే రైతులు లాస్ అయిపోయే అవకాశం ఉందని చెప్పి వెంటనే దీన్ని పెద్దవారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారా మేము టీడీపీ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మేము నిన్న అక్కడ నిరసన చేయలేకపోయిన పరిస్థితి, దానికి వేరే విధంగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము టీడీపీ గవర్నమెంట్లో ఉండి ఎమ్మెల్యే గారితో చర్చించి మా జగన్మోహన్ గారితో చెప్పిన తర్వాత మేము న్యాయం చేస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ మేము నిరసన కూర్చునేస్తే అది వేరే రకమైనటువంటి అర్థానికి వస్తుందని చెప్పి మేము కూర్చోవాలని పరిస్థితి. నిన్న కోటమండలం కొత్తపట్నం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయతలు పెట్టిన కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ పార్క్ సంబంధించి భూ నిర్వాసితుల పరిహారం గురించి పెద్దలు ఎన్డీసీసీ వైస్ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాం. వారి సమస్యలు ప్రభుత్వం తరపు నుంచి
భూ నిర్వాసితుడికి పరిహారం అందించాల్సిందిగా, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తీసుకెళ్లాల్సిందిగా, మంత్రి గారు కూడా ఈ విషయంలో కలగజేసుకుని రైతులకు తగిన న్యాయం చేస్తారని మేమందరం కోరుకుంటాం. ఈ సమావేశంలో నాయకులు మధుసూదన్, చెంచల్రావు, బాలకృష్ణ, మహేష్, అనూప్, రమణయ్య, గున్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు వరాలంటూ అబద్దపు వాగ్దానాలు చేస్తున్నారని వైకాపా నాయకులు నందవరం సుబ్బారావు విమర్శించారు. చిల్లకూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు ఎర్వల భాస్కర్, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. లేకపోతే గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశాడు, ఏం వరగబెట్టింది ఏమిలే, ఇప్పుడు ఇవే చేయబోతాడు. ఇంకా ఒక నెల ఎన్నికలు పెట్టుకొని ఇప్పుడు చదరా వదరగా నేను అది చేస్తాను ఇది చేస్తానంటే కూడా నమ్మే పరిస్థితుల్లో లేడు. లేకపోతే చేనేత కార్మికులకు రుణమాఫీ అని చెప్పి కూడా అప్పుడు ఎన్నికల సందర్భంలో ఆయన ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళ ఊస ఎత్తకుండా ఏదో తూతు మాత్రంగా ఒక 200 కోట్లు ఏదో ఇది చేసి అంతా చేసేసామని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఈయన ముఖ్యంగా ఇవన్నీ కూడా సరే ఒక ఓట్ల కోసం చేస్తున్నాడే కానీ ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలా, ఒక మంచి హామీ ఇవ్వాలా, ఆచరణ సాధ్యమైన హామీ ఇవ్వాలని కాకుండా ఏదో ఆయన నోటుకు వచ్చినట్టు నేను ఒక డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు. అది మాకు ఆ అనుమానం వేస్తుంది. ఈయన ఏమి ఉద్ధరించింది ఏమిలే. ఈరోజు ముఖ్యంగా బీసీ కులాలు చాలా వెనకబడిపోయి ఉన్నారు. ఇప్పుడు వడ్రులు ఉన్నారు ఉదాహరణకి, వాళ్ళకి పారా గడ్డ పారిస్తున్నాను అంటున్నాడే కానీ మీకు చేయూతనిస్తాను, మీకు ఈ సహాయం చేస్తాను, మీరు ముందుకెళ్ళను అని చెప్పి కూడా చెప్పే పరిస్థితిలో లేడు ఆయన. ఈరోజు గుంటూరులోని జనసేన పార్టీ కార్యాలయ దాడి, తిప్పవరప్పాడు కోట తదితర ప్రాంతాలలో ఫ్లెక్సీలు చించివేత కార్యక్రమాలను కొందరు పనిగట్టుకొని చేయడం సరికాదని జనసేన నాయకులు పేర్కొన్నారు. గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ అట్టి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు నయీం, అశోక్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో జరిగిన పార్టీ హౌస్పై దాడిని గూడూరు జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గాల కోసం ఒక మంచి ఆలోచనలతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. దీని ద్వారా ప్రజలకి మంచి చేద్దాం ఉద్దేశంతో వాడవాళ్ళ జనసేన పార్టీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పోతూ ఉన్నాడు. దానిలో భాగంగా గుంటూరులో పార్టీ ఆఫీస్ని గత నెల ప్రారంభించడం జరిగింది. కానీ నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది పార్టీ ఆఫీస్పై బీరుబాటుతో దాడి చేసి పార్టీ ఆఫీసులోని పలు వస్తువులని ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని గూడూరు జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. దీనిలో ఎవరైనా ఎటువంటి పార్టీలను పెట్టి ప్రజలకు మంచి చేసే ఉద్దేశంతో ఉంటే ఖచ్చితంగా బయటికి రావచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే ఉంటే ప్రతిపక్షం ఉండాలి లేదంటే అధికార పక్షం ఉండాలి ఒక ఉద్దేశంతో మూడో పార్టీని బయటికి రాకూడని ఉద్దేశంతో ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతూ జనసేన కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కానీ జనసేన పార్టీలో ఉండే జనసైనికులు ఇటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకుగా మేము వాడవాడ పక్క పల్లెటూరులో తిరిగి జెండా ఆవిష్కరణలు చేస్తున్నాము. అవి కాకుండా వాళ్ళ అభిమానులతో వాళ్ళు ఫ్లెక్స్లు వేసి ఒక ఆఫీసులు పెట్టుకొని అన్నీ సభ్యంగా చేసుకుని పోతున్నారు. ప్రజలకు ఏదైతే కావాలో అది ఇవ్వాలని చెప్పి ప్రజలు ఇసుగుపోయి ఉన్నారు ఈ ప్రభుత్వంతో వచ్చే ఏ గవర్నమెంట్ వస్తుందని చెప్పి భయంతో. అందువల్ల మార్పు తీసుకురావాలని చెప్పి ఒక ఆదేశంతో మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారంగా మేము చేస్తున్నాము. ఈరోజు తిప్పర్పాడులో మనం 3 రోజుల క్రితం జెండా ఆవిష్కరణ చేసాం, ఫ్లెక్స్ చింపారు. గత నెలలో కోట మండలంలో జెండా ఆవిష్కరణ చేసి ఆడ ఫ్లెక్స్ చింపారు. రేపటి రోజు ప్రజలు చెప్తారు, ప్రజలు కాసుకొని ఉన్నారు. ఏమాత్రం ఈ వచ్చే ఎలక్షన్లో మీకు ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తారు, వాళ్ళు చెప్పాలని చెప్పి మేము గారు నిర్ణయించుకుని ఉన్నాం. దానికోసం మేము ఎదురు చూస్తున్నాం. ఇలాంటి దాడిని మళ్ళీ చెప్తున్నాం, మానుకోండి. ప్రజలు ఆవేశంగా ఉన్నారు. ఎప్పుడు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడు ఎప్పుడు
గూడూరులోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరీ దేవి అమ్మవారి ఆలయంలో వాసవి మాత అగ్నిగుండ ప్రవేశం సందర్భంగా ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో పూజలు, వాసవి హోమం, మహాపూర్ణాహుతి వంటి కార్యక్రమాలలో భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ పూజా కార్యక్రమాలు ఆలయ కమిటీ తదితర కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. శ్రీకర చరణీ శ్రీ భవానీ శ్రీ కన్యకామాత కామిత వరదాత శ్రీకర చరణీ శ్రీ భవానీ త్రిభువన పాలిని లీనా వినోదిని త్రిభువన పాలిని లీనా వినోదిని దీన జనావన దివ్య కరుణీ జనావన దివ్య కరుణీ శ్రీ కన్యకామాత కామిత వరదాత శ్రీకర చరణీ శ్రీ భవానీ శ్రీకర చరణీ శ్రీ భవానీ చల్లని చూపు మా పైన ప్రసరించి దురితము తొలగించి నావు నీదు చల్లని చూపు మా పైన ప్రసరించి దురితము తొలగించి నావు నీ పద సేవ పావన భాగ్యం నీ పద సేవ పావన భాగ్యం నిరతము మా తీయవమ్మా నిరతము మా తీయవమ్మా శ్రీకన్యకామాత కామిత వరదాత శ్రీకర చరణీ శ్రీ భవానీ శ్రీకర చరణీ. గూడూరులోని త్యాగరాజ విధి ప్రాంతంలో ఉన్న శ్రీ సోమసుందరేశ్వర స్వామి ఆలయంలో బుధవారం స్వామివారి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. పసుపు కుంకుమ చెక్కులు ఇవ్వకుండా మహిళా కౌన్సిలర్ అడ్డుకుంటుంది. పారిశ్రామికవేత్త మరియు వైకాపా నేత కొనక శివకుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆనందలకు వేర్వేరుగా ఫిర్యాదు చేసిన పొదుపు సంఘాల మహిళలు. కమిషనర్ ఓబులేస్కు న్యాయం జరిగే వరకు పోరాటం. ఎన్జీఓ హోంలో జరిగిన జేఏసీ సమావేశంలో మాట్లాడిన నాయకులు మెరిగ మురళి, అరవ పార్వతయ్య తదితరులు.
పేదలు రైతుల అభివృద్ధికి కృషి చేశా. మనుబోలులో జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి కండువులు కప్పి ఆహ్వానించిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో వైభవంగా పూజలు హోమం. విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సివాభి న్యూస్.